కరోనా టీకా వ్యాక్సిన్ మండల కేంద్రంలో ప్రారంభించిన ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కేంద్రంలో ఈరోజు జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో కరోనా టీకా వ్యాక్సిన్ ప్రారంభించడం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కరోనా టీకా వ్యాక్సిన్ను వేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా టీకా వ్యాక్సిన్ వేసుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆయన సూచించారు. నర్సింహులపేట మండల ప్రజల పిలుపు మేరకు కరోనా టీకా వ్యాక్సిన్ మండల కేంద్రంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అధ్యక్షురాలు గ్రామ సర్పంచ్ శ్రీమతి రజిత గారు, మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ గారు, మండల ప్రజాప్రతి అధ్యక్షురాలు శ్రీమతి సుశీల గారు, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి సంగీత. అమెరికా లాంటి దేశం ఇంకా ఎక్కువ మరణాలు, ఎక్కువ రోగులు దేశం సుమారు 16-15 నెలలు డిసెంబర్ నుంచి పోయిన డిసెంబర్ లెక్క చేస్తారు. లక్షలాది మంది భారత ప్రపంచంలో చనిపోయింది. లక్షలాది మంది, కోట్లాది మందికి ఈ వైరస్ వచ్చిపోయింది. తట్టుకున్న వాళ్ళు తట్టుకున్నారు, మహామహులు చనిపోయారు కరోనా వ్యాధి. నిన్నగాక మొన్న మాజీ మంత్రి చంద్రరావు గారు ఈ కరోనా వచ్చి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా జరుగుతుంది. ఈ దేశానికి రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు అంటుంది, ఢిల్లీలో ఆయన తక్కువ వైద్యం చేయాలి అని చెప్తుంది.